చూస్తే నాకేం గుర్తుంది అధ్యక్ష అంటే వీళ్ళ పోటీ చూస్తుంటే వెనకటికి పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుండే అధ్యక్ష ఆ పాకిస్తాన్ క్రికెట్ టీంలా ఆడేటోళ్ళు పదకొండు మంది పదకొండు మంది ఆడతారు అధ్యక్ష క్రికెట్ టీంలా కానీ క్యాప్టెన్ ఒకటి ఉంటే టీంలా పదకొండు మంది ఎక్స్ క్యాప్టెన్లు ఉంటారు అధ్యక్ష అందులో ఇలా వీళ్ళ దగ్గర ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళు నలుగురు ఇక్కడ కూర్చోరు ఒక దగ్గర కూర్చొని పని చేయలేరు కానీ నాలుగు కోట్ల మందిని పరిపాలిస్తామని బయటికి బయలుదేరిండ్రు అధ్యక్ష వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఉన్నది నలుగురు కానీ బయట మాత్రం పది మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అని ఒకగలకోలు ఒకగలకోగలు పోటీలు పడుతూ ఒకల మీద ఒకలు అరుపులు గావుకేకల మీద పిడబొబ్బలతోని ప్రతి ఇవాళ ప్రభుత్వం మీద దాడి చేసి ఏదో రకంగా నేను నా ప్రతిష్ట పెంచుకోవాలనే ప్రయత్నం ఒక మహాకవి ఒక తత్వజ్ఞాని ఒక దళిత మహాకవి తెలంగాణకు సంబంధించిన పెద్ద ఆయన ఆయన పేరు దున్న ఇద్దాసు గారు అధ్యక్ష ఆయన ఒక గొప్ప మాట చెప్పినాడు అధ్యక్ష ఆయన ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఆయన ప్రపంచంలో జరిగే లోక నీతి ప్రపంచనీతి గురించి మాట్లాడుతూ మంచిని గుర్తించలేని పద్ధతిని గురించి మాట్లాడుతూ ఒక మంచి కవిత చెప్పినాడు అధ్యక్ష ఒక తత్వం గీతంలో చెప్పిండు లోకంలో నీతిని మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకే మెరుక మడుగు సింగారం మత్స్యానికే ఎరుక కడల కడల తిరిగే కప్పకే మెరుక వర్ష ఋతువు వన సింగారం ఎరుక కంపగూటిలో ఉండే కాకికే మెరుక వర్ష ఋతువు వన సింగారం కోకిలకేరుక కంపగూటిలో ఉండే కాకికేమెరుక బాట సింగారం అశ్వానికే ఎరుక గరికెతుట్టెలు తినే గాడిదకేమెరుకానడు అధ్యక్ష బాట సింగారం అశ్వానికే ఎరుక తిట్టెలు తినే గాడిదకేమెరుకానడు అధ్యక్ష అన్పార్లమెంటరీ భాష మాట్లాడటం లేదు మహాకవి లోకం నీతి తెలిసిన ఒక మహానుభావుడు దున్న ఇద్దాసు అనే ఒక దళిత మహాయోగి తెలంగాణ బిడ్డ ఆయన ఒకనాడు మాట్లాడిన మాట ఇవాళ నాకు మా సోదరుల మాటలు ముఖ్యంగా మా ప్రతిపక్ష నాయకుల మాటలు వింటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఈ మాట చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష